రామాయణంలోని రాముల వారిది ఒకటి రెండు ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలి. రాముడు కౌసల్య దశరథ కౌశల్య ఇత్యాది దిది అది తెలుగు పూర్వజన్మల్లో పూర్వవంశ సంభూతుల్లో తపశ్చర్య చేసి అది కథాభాగం ఉంది. ఆ కౌసల్యకి అయోను జన్మించిన వాడు రాముడు జన్మించి భవిభారతాన్ని ఆచంద్రార్కపేతంగా మర్యాద పురుషోత్తమ అనేటువంటి పేరును నిలబెట్టాడు. ఈనాడు రాముడు అంటే మర్యాద పురుషోత్తమ అని ఏకవచనుడు ఏకబాణుడు ఇవన్నీ అన్నీ ఉన్నా మర్యాద పురుషోత్తముడు అనేటువంటిది మాత్రం ఆయనకు చెక్క చెదర అనేటువంటి ఒక బెదురు బెరుదు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ వాసం చేశారు, జన్మించారు, మాకు సంస్కరణలు నేర్పారు, సంస్కృతి కోసం నిలబెట్టారు. కృషి చేసిందంతా భారతీయ సంస్కరణ, భారతీయ సంస్కారం, భారతీయత అని నిలబెట్టిన వాళ్ళే. పరమాత్ముడే అంశభూతంగా ఉండి కూడా అనేక కష్టముల యొక్క పాలు కావడం, అనుభవించడం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఆచరించి చూపించారు వాళ్ళు. ఎవడైనా సరే తన కర్మధర్మాల నిరతంగా ఉన్నట్టయితే వాడు తప్పకుండా జ్యేష్ఠ శ్రేష్ఠుడవుతాడనేటువంటి నిదర్శనాన్ని చూపించిన మహానీయుల్లో రాముడు. వీళ్ళందరూ కూడా మహానీయులే. అప్పుడు ఆ రాముడు తన వచనాన్ని పాటిస్తూ తన యొక్క ధ్యేయాన్ని ప్రపంచానికి చాటి చూపిస్తూ ఒక రెండు విధములుగా అంటే ఒకటి విరుద్ధం ఒకటి సమత, ఒకటి అస్తిత్వం ఒకటి నాస్తికత్వం, ఇలా రెండు సమభావంలో తీసుకొని వెళ్ళినారు. రావణుడు అనేటువంటి వాడిని ఉత్పన్నం చేసి అనేకమైనటువంటి ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటందుకు ఎంత కావాలనో అన్నీ చేయించారు. మళ్ళీ వాటి అన్నిటికి కూడా ఉపసంహారం చేసి ధర్మమే జయమని చెప్పని చూపించింది ఇది రామాయణ కథ. నరావణో రావణ, ఆయన రావణుడు, అసమాన ప్రజ్ఞాశాలి, విద్యావంతుడు, విహితజ్ఞుడు, ధర్మాచరణ కర్మాచరణానికి మొట్టమొదటివాడన్నా తప్పులేదు. ఒక మామూలి ఋషికు పుత్రుడై యావత్ ప్రపంచాన్నంతా కూడా ఏలి చూపించాడు. ఒట్టిగా ఏలుడు కాదు, ఆ ప్రపంచాధిపతులను కూడా లొంగించి తీసుకొని వచ్చి కూర్చునిపెట్టాడు. అది దౌర్జన్యమని ప్రపంచానికి కనబడవచ్చు, కానీ దౌర్జన్యానికి కూడా సీమ ఉంది. అది దాటిన తర్వాత దౌర్జన్యం కూడా నిలబడదు. కానీ రావణుడు అన్నిటికీ దాటి చేశాడు, అన్ని విషయాలను చేసి చూపించాడు. ఒకటి ఆరండా ఆయన జీవితంలో నిజంగా ఆయనకు బురుదు రావణ బ్రహ్మ అని వచ్చిందంటే అది సత్యం, వాస్తవ్యం. అపరబ్రహ్మనే ఆయన. పరమేశ్వరుని మెప్పించి ఒప్పించి తన ఆంతరంలోని తీసి పరమేశ్వరునికి ఏమిటంటే ఒప్పించడానికి సాహసం చేసినటువంటి రావణుడు నాలుగు వేదములు గానముల ద్వారా చేశాడు. ఆయన శబ్ద రచనా శైలి ఏమిటి తెలుసా? జటాకటాహ సంభ్రమ భ్రమన్ని నింప నిర్చరి విలోలవీచి వల్లరి విరాజమానమూర్ధని. ఏమిటండి ఇది ఎలా చేశారు? ఇంకోటి చెప్తాను. స్మరాంతకం పురంతకం భవంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమాంతకాంతకం భుజి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగిత్త నిర్గమత్కరాలవాల హవ్యవాడ్. ఏమిటి రచన? ఏమి శబ్ద శైలి? ఏమి అక్షర సంకులితం?